గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె జరుపుతామని చెప్పారు. ग्राम पंचायती कार्मिक ऐक्यता ग्राम पंचायती कार्मिक ऐक्यता ग्राम पंचायती कार्मिक ऐक्यता परिष्करिंचाले ग्राम पंचायती कार्मिक समस्यलनु ग्राम पंचायती उद्योग ऐक्यता ग्राम पंचायती उद्योग ऐक्यता ग्राम पंचायती सिबंदी अंदर वेंटने ग्राम पंचायती सिबंदी अंदर वेंटने కనీస వేతనం 26000 రూపాయలు గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26000 రూపాయలు వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ ముఖ్యమైన డిమాండ్స్ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరిని వెంటనే పర్మిట్ చేయాలి కనీస వేతనాలు 11వ పిఆర్సి లో నిర్ణయించిన ప్రకారం 19000 ఇవ్వాలి ఆ లోపు జీవో నంబర్ 61 ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఎలా చెల్లిస్తున్నారో అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా కనీస వేతనంగా ఆ కారోబార్ బిల్కు 19500 చెల్లించాలి పంప్ ఆపరేటర్లు ఎలక్ట్రీషియన్లకు డ్రైవర్లకు 19500 సఫాయి స్వీపర్లకు 15600 ప్రభుత్వ గ్రాంట్ ద్వారానే చెల్లించాలి మల్టీ పర్పస్ విధానాన్ని 51 నెంబర్ వెంటనే రద్దు చేయాలి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది అందరిని వెంటనే పర్మిట్ చేయాలి ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా ఆ రాజస్థాన్ గాని కేరళ గాని పంజాబ్ గాని అక్కడ గ్రామ పంచాయతీలో సిబ్బంది ఏ విధంగా పరిమితి చేశారో అదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల శ్రమను గుర్తించి వెంటనే పర్మిట్ చేయాలి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఆ దేశవ్యాప్తంగా ఉన్న అవార్డులు వస్తున్నాయి అంటే అది కార్మికుల యొక్క శ్రమ కార్మికులు చేసేనే ఇలాంటి అవార్డులు మన దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ సిబ్బందిని మానవీయ కోణంతో ఆలోచన చేసి ఇక్కడ ఎక్కువగా గ్రామ పంచాయతీలో చేసే పని చేసేటువంటి వారు ఎక్కువ బడుగు బలహీన వర్గాలు దళితులు ఈ యొక్క దళితులను వెంటనే ఘోరంగా చూడకుండా వెంటనే పర్మిట్ చేయాలి ఈ విధంగా నేను ప్రభుత్వాన్ని ఆలేరు మండలం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నా వెంటనే పర్మిట్ చేయాలి ఈ రోజులలో ప్రతి కనీస అవసరాలు తీర్చుకోవాలన్న ప్రతి దానికి ధరలు పెరిగినాయి ప్రభుత్వం ప్రతి టమాటా ధర ఈ రోజు 150 రూపాయలు పెరిగింది ఒక పొడుగుటి ధర 7 రూపాయలకు పెరిగింది ఈ విధంగా కనీస అవసరాలు కూడా తీర్చుకోని పరిస్థితుల్లో వీళ్ళకు ఇప్పటికి 8500 మాత్రమే వస్తున్నాయి కాబట్టి వీళ్ళు జీవనం గడపడం చాలా ఇబ్బందికరంగా ఉంది గత 3 సంవత్సరాల కిందట కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది అలాంటి సమయంలో కూడా వీళ్ళు ముందుకెళ్ళి ఆ కరోనా కూడా భయపడకుండా మన ప్రపంచాన్ని కాపాడడం కోసం ఈ యొక్క మన కార్మికులు పారిశుద్ధ కార్మికులు ప్రతి దాంట్లో పనిచేసి ఈ ప్రపంచాన్ని కాపాడడంలో ముందంజలో ఉన్నారు కావున ఇలాంటి వాళ్ళకి కనీస అవసరాలు తినడానికి కూడా సరిపోనేటువంటి 8500 ఇప్పటికి ప్రభుత్వం అదే అమలు చేయడము చాలా బాధాకరమైన విషయం కావున వెంటనే వీళ్ళకు 19000కు పెంచాలి అని ग्राम पंचायती कार्मिक दिग्वा पैस्थि एर्पड़े ना केसीआर मल्टीपर्पस् फंड रुद्दे समस्या परकर गेलिस्ते समस्या परकरी चप्पी केसीआर आयन इच्छा हामील चला उ दूसरों बाधि कार्मिक वाल वेतन को अंदर 8500 चाल तक जीतमे आये एक्नाक मुझे एनदा कुछ आ तर आये जीता एम ले केसीआर गारशुद्य कार्मिक संबंधी इंटी गड़प गड़पक उ मोरी वाल मत साफ प्रजा प्राणालू का प्राणा पान चरत्र ग्राम पंचायती कार्मिक मरी सीएम कुर्ची एक्नासारी 250000 రూపాయలు జీతాలు వాళ్ళే వేసుకున్నారు చట్టసభలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కాబట్టి వాళ్ళే 250000 రూపాయలు పెంచుకున్నారు ఎమ్మెల్యేలు మరి ఒకసారి వీళ్ళకి ఒకసారి 8500 రూపాయలు వేతనం పెంచిన వాళ్ళు కనీస వేతనం 26000 ఇవ్వాలని చెప్పి ఆనాటి నుంచి పోరాటం చేస్తుంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కనీస వేతనం 26000 పెంచకుండా పని భారం మాత్రం పెంచుకుంటూ వస్తున్నారు
అవుట్సోర్సింగ్ అని లేకపోతే గంటల పని విధానం అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. మరి ఇవన్నీ సమస్య, వీళ్ళకు విఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు. వీళ్ళు చేసే పనే సఫాయి పని, దుమ్ముల చెత్తను ఎత్తివేసే పని. ఆ మలినమైన పనులు చేయడం వల్ల అనారోగ్యానికి గురి అవుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పి